మహబూబాబాద్ జిల్లాలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని, గ్రామాలను ప్రగతి పథంలో నడిపిస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ ప్రెస్ మీట్లో ఎంపీ సీతారాం నాయక్, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు శంకర్ నాయక్, రెడ్డి నాయక్, హరిప్రియా నాయక్ పాల్గొన్నారు. అదేవిధంగా ఇంటర్మీడియట్లో తప్పులు దొర్లితే ఏ స్థాయి అధికారినైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలిపిస్తే అన్ని జిల్లా అవకాశాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తున్నారు, సరైన అధికారాలు లేవు, సరైన ఫండ్స్ లేవు కాబట్టి జిల్లా పరిషత్తులు అన్ని కూడా నీరుగార్చబడ్డాయి. చిన్న జిల్లాలు చేసుకున్నాం, డెవలప్మెంట్ కు చాలా అనుకూలంగా ఉంటాయి. అన్ని జిల్లా సవలతులు ఏర్పాటు చేయడం కూడా జరుగుతున్నది. మహబూబాబాద్ జిల్లా శాసనసభ ఎన్నికల్లో కూడా 2 గెలిపించారు, మీరు మెజార్టీ ఎమ్మెల్యేలను గెలిచారు. రేపు ఈ ఎన్నికల్లో కూడా అన్ని జిల్లా నేను అండదండలుంటా ఒక పంచాయతీరాజ్ మినిస్టర్ గా చెప్తున్నా. నిలుగుర్తి కూడా మేము మాట ఇచ్చాం, ఆ మాట నిలబెట్టుకుంటాం, కొత్త మండలం చేస్తాం, తప్పకుండా ఆ మాట కూడా నిలబెట్టుకుంటాం. ముఖ్యమంత్రి గారు కూడా మొన్న చెప్పడం కూడా జరిగింది వారి నోట కూడా. ఎందుకంటే నిలుగుర్తికి వేరే గ్రామాలు రాక అది ప్రపోజల్స్ చేయలేకపోయారు. కొత్తగా మేము హామీ ఇచ్చిన వాటికి అన్నిటి ప్రపోజల్స్ వచ్చినాయి, కానీ అధికారులు ఆ గ్రామానికి వచ్చేందుకు ఎవరు కూడా సుముఖం లేదని అధికారులు రిపోర్ట్ పంపారు. కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనా ఇనుగుర్తి చేయాలనే పట్టుదలతోటున్నాం. ఈ ఎన్నికల పిల్లలు ఇనుగుర్తి మండలాన్ని కూడా కొత్త మండలం కూడా ఈ మహబూబాబాద్ జిల్లా చేయటం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ జిల్లా ప్రజలు మేమేది ఏదైతే హామీ ఇచ్చామో, బయ్యారం కాని, మెడికల్ కాలేజీ కాని, ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు కూడా కొద్ది రోజులు ఇవాళ కాళేశ్వరం ట్రయల్ కూడా అయిపోయింది, చాలా సక్సెస్ అది. కేసీఆర్ గారు చరిత్రలో మీరు గత 5 ఏళ్ళు మేము డెవలప్మెంట్లే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాము. ఈరోజు కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. 5,000 పోస్టులు ఉన్నాయి, ప్రతి కార్పొరేషన్ అది డైరెక్టర్లు ఉన్నాయి, జిల్లా పదవి ఉన్నాయి, పార్టీ పోస్టులు ఉన్నాయి, సొసైటీలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందరిని కూడా అడ్జస్ట్ చేస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. సీనియర్ కార్యకర్తలు కూడా ఎవరు కూడా నర్వస్ కావచ్చు, కొన్ని క్యాస్ట్ ఈక్వేషన్లు రాకపోవచ్చు, కొన్ని వివిధ స్థాయిలో రాకపోవచ్చు. దయచేసి అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, అందరు కూడా సీనియర్ నాయకులందరూ కూడా తప్పకుండా అవకాశం కల్పిస్తాం, ఎవ్వరు కూడా నర్వస్ కావద్దు. పార్టీ పిలుపుపై అందరూ కూడా పనిచేయవలసిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు నిన్న సమీక్ష చేశారు, నేను కూడా ఉన్నా, అధికారులకు క్లియర్ గా ఆదేశాలు ఇచ్చారు, ఎవరు ఏ పొరపాటు చేసినా సహించేది లేదు. ఎవరైనా పిల్లలు తొందరపడి చనిపోయినా కూడా ముఖ్యమంత్రి గారు చాలా బాధపడుతున్నారు. ఎన్నికల కోడ్ ఇప్పుడు మనం ఏం మాట్లాడేటట్టు ఉండదు, ప్రతిది కూడా ఎన్నికల కమిషనర్ అనుమతిస్తుంది. మేము మొన్న ఉపాధ్యాయ పథకంలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు, మేము అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. ఎన్నికల కమిషనర్ తోటి పర్మిషన్ తీసుకొని వాళ్ళ పర్మిషన్ ప్రకారమే మేము వాళ్ళ 5 లక్షలు గీయటం జరిగింది. అంటే కొన్ని మాకు అంటే ఇప్పుడు మేము ఏది కూడా కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పొచ్చు, కానీ ఏమి ఇస్తాం ఏం చేస్తామని చెప్పేటట్టు ఉండదు. చాలా సీరియస్గా ఉన్నాం, ఏ కొద్ది పొరపాటు చేసినా ఎంత పెద్ద అధికారైనా ఎవరైనా వదిలిపెట్టేది లేదు. ముఖ్యమంత్రి గారు నిన్న గట్టిగా ఆదేశాలు ఇచ్చాడు, చాలా సీరియస్ గా నడుస్తారు. దాన్ని కొన్ని రాజకీయ లబ్ధి కోసం కొన్ని రాజకీయ పార్టీలు వాడుకుంటారు, దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. పిల్లగాళ్లతోటి రాజకీయాలు చేయొద్దు, విద్యా వ్యవస్థలో రాజకీయాలు చేయొద్దు. ప్రయత్నం చేస్తే
విద్యార్థులు తొందరపడి ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది సముదాయించాలి. కానీ తెచ్చబట్టి వీళ్ళ తప్పు వాళ్ళ తప్పు అని ఇంకా లేనిపోయి అని చెప్తే